జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆంధ్రప్రదేశ్లో అక్కడ మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఆ రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి బియ్యం పంపిణీ చేసేదాకా తెలంగాణ వాళ్ళు పెద్దగా వాళ్ళకి రైస్ తినడం అనేది తెలియదు పాపం ఏదో పండక్కో పబ్బానికో ఒకసారి వండుకోవడం అదే పరమాన్నంగా భావించడం వాళ్ళు అన్నం తినడమే పరమాన్నంగా అంటూ ఆయన ఏదో కవిత్వం కూడా ఉనికించి ఏదో చెప్పాడు వీళ్ళు అసలు ఎందుకు అవుతున్నారో ఏమిటో పవన్ కళ్యాణ్ అనే అతను అప్పుడు ప్రధానంగా అతను రాజకీయ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ అక్కడ అధికారంలో రావాలని చూస్తున్నాడు ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాడు ఓకే అవ్వు నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుకో ఏవో చేసుకో మధ్యలో వేరే రాష్ట్రాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం వేరే రాష్ట్ర ప్రజానీకాన్ని ఎందుకు అవమానపరచడం ఏం తెలియచచ్చని మీకు అసలు ఏం అవగాహన ఉందని మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పల్నాడులో జొన్న కూడు జొన్నంగ జొన్న కంకులు ఇవి తప్ప సన్న బియ్యం సున్నం సుమి అని శ్రీనాథుడు అనేవాడు పెద్ద కవిత్వం రాశాడు ఆ సంగతి తెలియదా అక్కడ కూడు తినేవాళ్ళు మరి వాళ్ళకవరు రైస్ నేర్పి పాపం మరి వేరే తమిళనాడు వాళ్ళు వచ్చి నేర్పారా గోదావరి దగ్గర కాటన్ మహాశయుడు నూట అరవై ఏళ్ళ క్రితం ఆ బ్రిడ్జి కట్టి ధవలేస్తాము విద్యేస్త్రము ర్యాలీ మద్దూరు వీటిలన్నిటినీ బంధించి ఒక ఆనకట్ట కట్టి గోదావరి సస్యశ్యావనం చేయకపోయినప్పుడు చేయడానికి ముందర గోదావరి జిల్లాలు తీవ్ర కరువు కాటకాలతో ఉన్నాయి వరి లేదు గడిద ఏమీ లేదు అక్కడ తీవ్రమైన కరువు కాటకాలు ఎందుకంటే వరదలు ఎప్పుడు ఎందుకంటే ఆనకట్టల్లో ఏం లేవు ఎప్పుడు గోదావరి ముస్తుందో తెలియదు మరి అక్కడేదో పెద్ద వాళ్ళందరూ ఆహార వ్యవహారాల్లో వరి వ్యవహారం లేదు పెద్ద గొప్పవాళ్ళు అయినట్టు తెలంగాణ వాళ్ళకి తెలియ తెరి వెరిపప్పలేనట్టు ఇష్టం వచ్చినట్టు వాగడం ఈ వెధ వాగుడు అనేది గతంలో కూడా ఉంది రాష్ట్ర విభజన జరిగే ముందు కూడా రాయపాటి సాంబశివరావు గారు ఆయన ఇప్పుడు కూడా బతిగా ఉన్నాడు ఆ రోజు తెలుగుదేశం ఎంపీగా ఉండి తెలంగాణ వాళ్ళకి తిండం నేర్పింది మేమే ఈడీ వీడి తిండం నేర్పేది వీళ్ళు బాందా పాత వరంగల్ జిల్లాలో ఘనపూరు దాని పేరే ఘనపూరి ట్యాంక్ కాకతీయుల కాలంలో వెయ్యి ఏళ్ళ క్రితం కట్టిన ట్యాంక్ అది చెరువు దాని కింద పండించే బియ్యం అత్యద్భుతమైనటువంటి ధాన్యం అది ఆ ధాన్యం ఎంతో రుచికరమైంది సన్న సన్న బియ్యం ఘనపూర్ రైస్ అనేది చాలా ఫేమస్ అది ఇన్ని రైసులు ఉన్నా కూడా అది వెళ్ళి కొనుక్కుంటారు అక్కడ అది పండిస్తున్నారు వెయ్యి ఏళ్ళ నుంచి అది పండించే సన్న బియ్యమే కర్నూలు కర్నూలు రైస్ కూడా ఫేమస్ అది ఎందుకంటే దాన్ని కొన్ని ఉంటాయి అలాగ కర్నూలు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అంతే తప్పుడు కర్నూలు వాళ్ళు కూడా రాయలసీమలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు వెళ్ళి నేర్పారు అని కూడా అంటారా ఈయన అసలు ఏం మాట్లాడుతారో వీళ్ళు అవగాహన పెంచుకోవడం అవసరం తెలంగాణ ఏమిటి దీని కల్చర్ ఏమిటి ఓ రోజు పొగుడతాడు ఓ రోజు తెగుడుతాడు ఓ రోజు తెలంగాణ వచ్చినందుకు అన్నం మానేసిన వారం రోజులు అంటాడు మళ్ళీ వీళ్ళు గొప్పవాళ్ళు అంటారు ఇక్కడ కుల లేదు అంటాడు అక్కడ కుల పిచ్చలు ఉన్నాయంటాడు మరి కొన్ని ఒప్పుకుంటాడు కొన్ని ఒప్పుకోడు అసలు అనే ఎందుకు ఇది ఎవ్వరికి ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న కుల జాడ్యం కుల పిచ్చ కుల గజ్జి అవి లేవు కదా ఇక్కడ తెలంగాణలో అంతవరకు సంతోషించవచ్చు కదా ఇక్కడ అన్నాన్ని నేర్పేదంటే ఎవరిష్టం ఆహార నియమాలు వాళ్ళవి ఇక్కడున్న కట్టుబాట్లు ఇక్కడ ఉన్న సంప్రదాయాలు ఇక్కడ ఉన్న ఆచార వ్యవహారాలు అంతే తప్ప ఇది కూడా తెలుసుకోవాలి కదా ఇవాళ మన దేశంలోనే నెంబర్ వన్ తలమా తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి ముందు పండించేవారు దాన్ని ఇంకా రెట్టింపు మూడు రెట్లు నాలుగు రెట్లు చేశారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రకరకాల స్కీములు వాటిల్లో ఇంప్రూవ్ చేస్తున్నారు అంతే తప్ప మీకు అన్నం రాదు తిన్నని రాదు అవి తినేవాళ్ళు ఇవి తినేవాళ్ళు అప్పుడు రాయబర్ సాంబారు ఆరోపించాడు ఇంకోసారి ఇంకో ఆయన ఆరోపించాడు ఇలాగ ఒక ప్రజానీకాన్ని ఉద్దేశపూర్వకంగా ఆరోపించడం ఉదాహరణకి కేసీఆర్ గారు కూడా కొన్ని తప్పులు చేసేటప్పుడు రాష్ట్ర విభజనప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడటం చూసి లంకలో పుట్టినాలు రాక్షసులే ఆంధ్రలో పుట్టినాలు దేశ ద్రోహులే తెలంగాణ వాళ్ళే అక్కడ బిర్యానీ కూడా సరిగ్గా చేయడం రాదు పలావ్ అనేది పెంట లాంటివి చేస్తారు అట్లా అని వాళ్ళు తినేదాన్ని పట్టుకుని ఈయన కూడా పెంట గింట అనే మాటలు వాడాడు పొరపాటు అది పొరపాటుని గ్రహించాలి తర్వాత ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన గ్రహించాడు విజయ్ బట్ ఇవన్నీ తెలిసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన కాన్సన్ట్రేట్ ఆయన చేసుకోవచ్చు ఆయన ఉద్యమాన్ని నిర్వర్తించుకోవచ్చు ఆయన కార్యకలాపాలు చేసుకోవచ్చు మధ్యలో తెలంగాణ అని బియ్యాన్ని ఎన్టీ రామారావు గారి బియ్యం ఎన్టీ రామారావు గారి బియ్యం తీక ముందు నుంచి బియ్యం ఎవరు లేదా ఇప్పుడు జన్నారెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా వాళ్ళు ఏం తింటున్నారు పాపం జొన్నలు తింటుంటే ఎన్టీ రామారావు వచ్చి బియ్యం కడిగి పాపం మొట్టసారి ఇంత మొద పెట్టాడా ఎప్పుడు ఆయన వచ్చింది ఎన్టీ రామారావు ఆయన పంతొమ్మిది ఎనభై మూడు జనవరి తొమ్మిదిన అంత అయితే ఈ నలభై ఏళ్లలోనే అంత అయిపోయిందా అంతకు ముందు అసలు ఎవరు అన్నం తెలియదే వీళ్ళకి ఇవన్నీ తెలుసుకొని కొంచెం ఏదో అధ్యయనం చేసి ఏది అవాయిడ్ చేయాలి ఏది అవాయిడ్ చేయకూడదు ఏది ప్రస్తావించాలి ఏది అర్హం కాదు ఇలాంటివన్నీ చూసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా స్వీపింగ్గా మాట్లాడే చేయడం ఏది పని ఇప్పుడు ఇప్పుడు విభజన వ్యవహారాన్ని నడవడం లేదు కదా ఇది రెండు రాష్ట్రాల మధ్య చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది ఇంకా చెప్పాలంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు దిక్కుతో వచ్చిన వాళ్ళు అయిపోతారు లెక్కడిగా పూలంతా మూసిపోతుంది ఓటర్లలో వెంకటేశ్వర లార్జీలో ఉండేవాడు వాడు ఉండడు ద్వారకా లాడ్జీలో ఉండేవాడు వాడు ఉండడు పాపం అంతా ఆంధ్ర వాళ్ళు ఉంటారు అనే మాటలు అన్న పోయే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి ఎట్టకెట్లాడుతున్నాయి లాడ్జీలు అక్కడికి ఎట్టకెట్లాడుతున్నాయా ఇవన్నీ అసలు ఊరికే ఇక ఫలానా జరిగితే అది అయిపోతుందనే ఉద్దేశంతో భయ లేనిపోని భయభ్రాంతులను చేయడానికి లేనిపోని భయ ఆందోళనకు గురి చేయడానికి వీళ్ళు చేసిన స్టేట్మెంట్లు అవన్నీ ఇప్పుడు ఏమైంది డిపెండెన్స్ ఎవరు ఆ తెలంగాణలో ఆంధ్ర మీద డిపెండ్ అవుతుందా ఆంధ్ర వచ్చి తెలంగాణ మీద డిపెండ్ అవుతుందా ఆంధ్ర నుంచే ఇంకా వస్తున్నారు మూడు మంది వలసదారులు రోజు లక్షల మంది వస్తున్నారు ఇక్కడ ఏదో అందరికీ ఉపాధి దొరుకుతుంది అవకాశం దొరుకుతుంది ఏదో చేసుకుంటున్నారు పనులు చేసుకుంటున్నారు ఏదో చేసుకుంటున్నారు అక్కడ అది లేదు ఇవన్నీ చూసి కూడా మళ్ళీ ఇదేదో అవమానించినట్టుగా మరి అన్నం తినేవాళ్ళు అక్కడ తిని వదిలేసి ఇక్కడికిందుకు రావడం జ ఈ జొన్న సజ్జ అన్నాలకి దీనికి ఎందుకు రావడం మరి అది కూడా చెప్పాల్సిందే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎవరు వెళ్ళొద్దు మనం ఇక్కడే ఉందాం రోజు ఉపాధి కోసం కొన్ని వందల వేల మంది పొట్ట చేతి వెళ్ళిపోతున్నారు బాధలు అని అంటున్నారా ఆయన ఉద్దేశం ఏమిటి ఎందుకు ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లేనిపోని అంశాన్ని ప్రస్తావించడం ఆయన ఇప్పటికైనా కొంచెం ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని అవగాహన పెంచుకొని ఏది మనం వ్యాఖ్యానిస్తే ఏది మనకు అవసరం మేరకే మనం వ్యవహరిస్తే అది మనకు మేలు అని అంతవరకు ఆలోచించాలి తప్ప ఇవన్నీ పెట్టుకుని వీటి వల్ల ఈ ద్వేషభావాలు అవి పెంచుకోవడం వల్ల ఆయనకే ఉపయోగం ఉండదు లాంగ్ రన్లో ఆయన మీద లేనిపోని ముద్ర పడుతుంది ఓహో ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతున్నాడు ఈయన అహంకారం దురహంకారం అట్లా ఇట్లా అని అది మళ్ళీ జనసేన పార్టీకి వ్యతిరేకంగా పరిణమిస్తుంది ఇవన్నీ గ్రహించి ఆయన సరిదిద్దుకుంటారని ఆశిద్దాం